ఇప్పుడు ఎక్కడ పోదును, ఎవరి వద్దకు వెళ్తును? అక్కడ భీష్ముడు భీష్ముని మెప్పించి ఒప్పించి వచ్చాని. అవును, అసలు ఆ శయవరమునకు ఆ భీష్ముడే రాకుంటే నా సాలువుడు నన్ను పెళ్లి చేసుకున్నాను కదా. ఇది ఇప్పుడే ఆ భీష్ముడి వద్దకు వెళ్ళి తన తమ్మినికి పెళ్లి చేయమంట, తమ్మినికి పెళ్లి చేయకపోతే తనను పెళ్లి చేసుకోమంట. ఇది అర్జునాపురం కాదమ్మా, మరి ఎవరు దాని పక్కపోయి గుండ్రాలు పట్టుకుంటూ తెలంగాణ రాళ్ళు వాళ్ళు ఉండరా, అందరు అడుగురు లోకంత వెళ్ళగొడతా. నేను మహారాణిని, నువ్వు మంత్రివర్యునివి, నన్ను పెళ్లి చేసుకుంటావురా. అదే నాకేం సామాన్ తక్కువ ఆయనకేం ఎక్కువ నాకంటే అది చెప్పు. కిట్టాలు ఉండొచ్చు, గుజు కిట్లు ఉండొచ్చు, నాకు లేవు, చేపించుకుంటా నేను చెక్కతోని, అదే బంగారుతోని. అయితే రాత్రి చేపించుకుంటే నేను పొద్దుగాల కల్లా అచ్చు వపిస్తా, గుడికాలు చేపించుకున్నా. ఏమిటమ్మా లోమంద కొట్టాలొచ్చా బుజ్జి తెలంగాణ, వాళ్ళందరూ అడుగురు లోకమంతా. 96 కిలోమీటర్లు ఉందంటే నీకు నేను బండి మీద చూస్తా, బైక్ ఉంది నాది, పెట్రోల్ పోసుకుంటా. నేను ఎంత చూస్తాను ముందు బండి నాకు రాదు. ఇదేమన్నట్టు కోటలు, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి. ఇదేమన్నట్టు ఢిల్లీ హస్తినాపురం అంటే ఇదే కావచ్చు. ఈ ఢిల్లీ హస్తినాపురం అంటే ఇదేనా? ఇక్కడేదో బొమ్మ ఉన్నట్టుంది, ఇక్కడ ఇక్కడ చూపెడుతుంది. ఎక్కడ పోవాలి? పంపెల్లి, ఇది హైదరాబాద్. ఈ బొమ్మ కూడా మాట్లాడుతుందా? మాట్లాడేసారి ఏం కూడ ఇటు కాదు, అటు చూపెడుతుందా? మళ్ళీ కూలింది, ఎట్లా చెప్తా నేను? అటు కాదు ఇట, సరే ఇట్నే పోతా. ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ. ఇది బొమ్మ కాదు, మంచి కట్టి 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 ఏవలమ్మ నువ్వు ఏంటిదని ఈ తెలంగాణకు 1 గంట రాత్రి ఏమిటికి వచ్చినావు? ఎవరు? ఇది దేవుడు చేసిన ద్వారం, అది మనుషులు చేసింది కాదు, విశ్వబ్రహ్మ చేసింది కాదు, దేవుడు సాక్షాత్ బ్రహ్మదేవుడు చేసినటువంటి ద్వారం అది. మరి ఆ ద్వారంలోకి వెళ్ళిపోతే మన ప్రమాదం ఉంటుందా? ప్రమాదం నీ పాపము సకల రోగ నివారణి, నీకు సకల దోష పరబ్రహ్మ స్వరూపుడైన ఆత్మ జ్ఞానం, నీకు వైకుంఠ జ్ఞానం కలుగుతుంది. అలాకెళ్ళిపోతే ఇంతేనా? పోతుటే పోతుటే కాకపోతే గంటలు కలసురాలు కనబడతాయి, అవి కొట్టుకుంటూ పోవాలి. ప్రభు ఓ ప్రభు, గాంగయ్య ఎవరు? అబ్బా మళ్ళీ ఏమి కారణమమ్మా? పెళ్లి చేసుకున్నావా? సాల్వుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా? అంటే ఆశీర్వచనము గురించి వచ్చావా? సంతోషము, రా తల్లి రా. నీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా?
మహారాజా. ఏమంటి అమ్మాయి? ఆ దినమందున సాల్వ మహారాజును ప్రేమించానని నీతో మాట్లాడి నిన్ను ఒప్పించి మెప్పించి వెళ్ళిపోయాను కదా. అవును, సాల్వ మహారాజు నాయన ప్రేమ చెందలేదు. నిన్ను ఎవరు గెలిచారో అక్కడికే వెళ్ళు, నీకు న్యాయం జరుగుతుందని చెప్పి నన్ను సాగనంపాడు. అందుకనే నీ వద్దకు వచ్చాను, నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. అంటే న్యాయం అంటే ఏమి న్యాయం? నాకు మళ్ళీ పెళ్లి చేయమని. మళ్ళీ నీకు వివాహమా? ఏమి అవ్వాలా? ఏం మాట్లాడుతున్నావు? నాతోటి ఏమి మాట్లాడి వెళ్ళావు? మళ్ళీ వచ్చి ఏదో మాట్లాడుతున్నావే? అర్థము లేని మాటలు మాట్లాడితే వ్యర్థమైపోతా. నాకు పరిణయం చేయమని అడుగుతున్నాను. ఆనాడు నీకు చెప్పినది ఏ అమ్మాయి? ముందు సాల్వరాజుని వరించిన ముదిత నీవు. ఏమమ్మా? ముందు సాల్వుని వరించిన ముదిత నీవు. అభయమిచ్చి తినదలుచు నీవు నరిగినావు. ఏమి ఒకని వరించి పిథప ఇంకొకని పెళ్లి ఆడుదానవు నిన్ను నమ్మరాదు పోవే. ముందు సాల్వరాజుని వరించినానని నాతో పలికినావు. ముందు సాల్వుని ప్రేమించినానయ్యా, అతనితో నన్ను పంపము, అతని పెళ్లి చేసుకుని బతుకుతా. నేను జాలిదలంచి నేను పంపించిన వాడు. కానీ అమ్మాయి, ఒకని వరించినావు, ఒకని నేమో ప్రేమించి అతడు వద్దనగానే మరి ఇంకొకని పెళ్లి ఆడుదాను. ఆడదానవి ఆడజాతిలో చెడు, చెడుగా పుట్టావు. ఆడజాతికి అవమానము తెచ్చే అభలవు నీవు. ఒకరిని ప్రేమించి వాడు కాదంటే పిదప ఇంకొకని పెళ్లి ఆడుదానవు నిన్ను ఎలా నమ్మాలి? ఎట్లా నమ్మాలి? ఆడదానిలో నీవు శంకిని జాతివై పుట్టావు, నిన్ను నమ్మరాదు. ఏమి లాభం లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఒక చెంప కొడితే పాలు, ఒక చెంప కొడితే రక్తం అన్నట్టు తెలిసి తెలియని వయసు నాది. ఏదో తెలిసి తెలియక అన్న మాటలు నీవు విని నన్ను సాల్వుని కళ్ళకు పంపిస్తే ఇది ధర్మమేనా? బాధ, నీ మాటలు వింటుంటే నవ్వాలా? నీ పైన క్రోధము చేయవలేనా? నాకేమి కోచడము లేదు. తెలిసి తెలియని దానవా? నా ఎందుకు నా ఎందుకు మాత్రం ఇంత తప్పు లేదు. ఏమి నగొచ్చుతున్నదమ్మా, నిన్ను చూస్తే నీ మాటలు చూస్తే నగొచ్చుతున్నది. అయితే ఏమందు,
మళ్ళీ పెళ్లి చేయమని కలికి కలికి ఓ కలికి నన్ను వేడితే నా యందు ఫలం ఏమి రాదు. నీ విన్నావా, నన్నెందుకు బ్రతిమిలాడుతున్నావు, నా వలన ఫలం ఏమి లేదు. కలవాణి, ఓ కలవాణి, నీవు నిర్మలమైనటువంటి హృదయము కాదు. నీది నిర్మలమైన హృదయం అంటే నిశ్చలమైన హృదయం. నిశ్చలమైన హృదయం అంటే ఒకే హృదయం. ఒకరిని పెళ్లి చేసుకోవాలి, ఒకరినే పెళ్లి చేసుకోవాలి, ఒకరినే ప్రేమించాలి. అది నిర్మలమైనటువంటి హృదయం. అది నీకు అలాంటి హృదయం లేదు, నిర్మలమైనటువంటి హృదయము కాదు నీది. కలవాణి, నీ ముఖము తిలకించిన మహా 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 పాపము. నా యందు ఫలమేమి లేదు, మరలి పొమ్ము. ఎంత మాట అది, ఎంత మాట. నీవు ఆ రోజు స్వయవరంలో నువ్వు గెలిచింది ముగ్గురిని, నువ్వు గెలిచింది వెనకలొల్లి, నువ్వు గెలిచింది ముగ్గురిని. ముగ్గురిని ఒక్కరికే ఇస్తారని మా నాయనన్నాడు. మా చెల్లెల్ని ఒక్క ఇద్దరిని చేసుకుంది కదా మీ తమ్ముడు. ఎప్పుడు కూడా నన్ను తీసుకువెళ్ళి మీ తమ్మునికే పెళ్లి చేయి. ముగ్గురు ఇంటి దగ్గర ఉంటాం. బాగున్నది, బహుబాగున్నది నీ ముచ్చట. అది పెళ్లి అయిపోయిందా? నీ చెల్లెలను నా తమ్మునికిచ్చి వివాహము ఏనాడో చేశాను, అయిపోయింది. అయిపోతే మనకి ఒక పని చేస్తావా? ఇంకేమి, నీవున్నావు కదా హస్తినాపురములో, నీవు పెద్దవాడువే. వారణాసిపురి పట్టణంలో అంబ అంబికకు నేను పెద్ద అక్కను, అంబను. నన్ను పెళ్లి చేసుకో. ఎంత మాట, ఎంత మాట. నన్ను పెళ్లి చేసుకో, నేను చేసుకోదని అన్నదా? బాలామణి, మాటలు మాటలాడినప్పటికీ మనిషి ఎలాంటి వాడో తెలుసుకుని మాట్లాడాలి. విచిత్రం ఎవరు ఎంత తెలివి కలడో నేను మొన్న చూసినా. తెలివి తక్కువడు. నన్ను పెళ్లి చేసుకో. నీవు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ రాజ్యం నీదే అవుతుంది, పరిపాలన నీదే, మనదే రాజ్యం. నేచురాలా, నిన్ను నేను వివాహమా? అది కాదు. జనకుని శ్రీతాము Oh.
నిన్ను నేను వివాహం అంటున్నావే, అది నా చెవులకు వినబడమే నేను చేసిన పాపం. నీలాంటి అమ్మాయి ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా ఆనృతం, అంటే అబద్ధం. జనకుని ఈస్పిధము, జనకుడు అంటే శంతన మహారాజు గురించి, నా తండ్రి శంతన మహారాజు గురించి తండ్రి పెళ్లి చేయుటకయ్యి ఈస్పిధము ప్రతిజ్ఞ దలచినాను. ఏమని? సథా నా ప్రాణము పోవునంత వరకు, ఈ చెత్త మట్టిలో కలుసునంత వరకు నాకు వివాహమే లేదని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాడు. అందుకే దేవ పువ్వుల వృష్టి నా పైన కురిపించి భీష్మని దేవతలే నా పైన పూల వర్షం కురిపించినాడు. జనకుని గురించి ఈ స్పిధము ఆ వ్రతము చేపట్టినాను. కలవాణి, నీవు నన్ను పెళ్లి చేసుకోమనడము ఎంతవరకు భాగ్యము? ఆ మాట నా చెవులకే వినబడరాదు. వెడలు వెడలు నీకు దిక్కున్న చోట చూసుకోగని నా పైన నీకు ఎలాంటి లాభము లేదు. ప్రతిజ్ఞ తండ్రి బ్రహ్మచారి వ్రతం, బ్రహ్మచారిగా ఉంటున్నా, సదా బ్రహ్మచారి. సదా అంటే నేను చచ్చునంత, సదా అంటే పూర్తిగా నేను చచ్చిపోయేంతవరకు. అలాంటిది మహాప్రభు, నన్ను పెళ్లి చేసుకోమనడానికి నీకు నోరెలా వస్తుంది బాల? ఎలా వస్తుంది చెప్తానయ్యా. అయితే నీవు మీ జనకుని గురించి, మీ జనకుని పెళ్లి గురించి నీ పెళ్లి మానుకున్నావు. ఇంతవరకు నాకు పెళ్లి వద్దు, ఇంకా వేరే అమ్మాయి ముఖము చూడని చెప్తున్నావు. అలాంటి వాడవు నీకు ఆడవాళ్ళ వాసన వద్దు కదా, ఆడవాళ్ళ వాసన వద్దు కదా, లేదు ఆడవాళ్ళకి అవసరం లేదు కదా, అవసరం సకిన చేసిన వారాలు కన్యల సాయ ప్రతిజ్ఞ చేసిందట. ప్రతిజ్ఞ చేస్తే నీవెందుకు వచ్చావు? పెళ్లి ఎవరికి? మీ తమ్మికి అవసరం పెళ్లి, నీకైతే అవసరం లేదు కదా. మరి మీ తమ్మినే పంపించవచ్చు కదా, నీవెందుకు వచ్చినట్లు? నీకు ఆడవాళ్ళ ముఖమే చూడవచ్చు, ఆడవాళ్ళ వాసన నీకు అసలుకే తెలియదాయ. అలాంటి వాడవు ఆ యొక్క ప్రతిజ్ఞ నీకెందుకు? ఆ ప్రతిజ్ఞ చేసి ఆడవాళ్ళ పయవరం చేస్తుంటే ఆ పయవరంలో నీకేం పలింది? నిన్నెవడు పిలిచాడు? మా నాన్న పిలిచిండా, బతిమి రాయిందా? అయ్యా భీష్మ, ఈ బాణం లేపటోళ్ళు ఎవరు లేరయ్యా, నువ్వే రాయ్యా నేను పిలిచిండా. ప్రపంచానికి తెలుసు, నీవన్న మాటకు సాక్ష్యము ప్రపంచమే. ఇక్కడ ప్రపంచం కాదు, ఇట్లా ఎందుకు నీ ప్రతిజ్ఞలు? నాలాంటి సతులను మోసగిస్తుంది, నాలాంటి సతులను అడవిలో ఆగం చేస్తుంది, ఎందుకు నీ ప్రతిజ్ఞ? ఎందుకు నన్ను అసలు నా పట్టణము నీవెందుకు వచ్చావు? నిన్నెవరు బ్రతిమిలాడారు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు ఇలా ఆగం చేస్తున్నావు? నన్ను చేసుకో, నీవు నన్ను పెళ్లి చేసుకో, లేదా నీ తమ్మిని తెచ్చి పెళ్లి. అమ్మాయి, అది నేను చేసేది. నీవన్న మాటలో అర్థం ఉన్నది, కానీ కుతలంబు నందు నిన్ను మానసునికి కోరి చేయుదమన్నాను. కుతలంబు నందు నిన్ను
నిన్నెవరు రమ్మన్నారు? ప్రతిజ్ఞ చేసిన వాడు కన్యల స్వయవరమునకు ఎవడు రమ్మన్నాడు నిన్ను అని అన్నా. నేను వచ్చినది నా తమ్మిని తమ్మిని గురించి వచ్చాను. నీ జనకునికి స్వయవరముకు ముందే తనస్సు లేవనెత్తక ముందే నీ తండ్రికి విన్నవించాను ఈ వాస్తవ్యము. నీ వన్న మాటను ముందే చెప్పాను నీ తండ్రికి. అయ్యా, నేను నా తండ్రి ఈష్మితము గురించి నేను బాలామనుల పరిణయమాడ వదిలిని నాడు ఆనాడని చెప్పాను. అయినా పర్వాలేదయ్యా, ఈ తనస్సు లేవనెత్తి నీ నా కుమార్తెలను తీసుకెళ్లి నీ అనుజునికే చేసుకో అని నీ తండ్రి నాకు చెప్పినందున ఆ ధనస్సును లేవనెత్తి 5 అమ్ములు ఎక్కుబెట్టి భూప్రపంచము మొత్తము చేయించినవాడు. తీసుకుని మీ మివ్వురుని తీసుకుని నా తమ్మునికి వివాహం చేస్తానంటే ఏమన్నావు అక్కడ? అయ్యా, నేను ఒక అతనిని ప్రేమించినాను, అతనికి మనసిచ్చినాను, అతనిని పెళ్లి చేసుకుంటానయ్యా. ఒకవేళ బలిమి చేసి నీ తమ్మినికి వివాహము చేసినను నా తనువు నీ తమ్మిని దగ్గర, నా మనసు ఆ సాలువుని దగ్గర అని మాటలాడిన ఆడదానివి కావా? నా తమ్మిని గురించి ఆ స్వయవరము నిగ్గినాను, నిన్ను తీసుకుని వచ్చి నా తమ్మునికి వివాహము చేస్తానన్నాను, నిన్నాగము చేస్తానని చెప్పలే. ఏ స్వయవరములో నిగ్గినది నేను చేసుకోక నిన్ను వదిలితే ఆ మాటలు నా తమ్మునికి వివాహము చేస్తానంటే మతిహీనురాల నెమ్మది నీ మతిలో గోరితివి పరుని. వాని పంచనకు పోతే వాడేమనను? మళ్ళీ నా వద్దకు వచ్చి అయ్యా నిన్నెందుకు రమ్మన్నారు? ఇవన్నీ ఏం మాటలమ్మా, ఎందుకు మాట్లాడుతున్నా? సరే, నేనేదో తెలియక నేను సాల్వుని ప్రేమించానని అన్నాను. నన్ను 2 దెబ్బలు వచ్చి తీసుకుపోయి తమ్మిని పెళ్లి చేయొచ్చుగా. ఆనాడే ఓ చెంపదెబ్బ కొట్టి తీసుకుపోయి నీ తమ్మిని పెళ్లి చేస్తే ఆనాడే చెంపదెబ్బ కొట్టి కట్టేసి కొట్టి తీసుకుని పోయి నీ తమ్మిని పెళ్లి చేసి నీ గాదన్నా. అయ్యా, అమ్మాయిని ఆనాడు అమ్మాయిని కొట్టి తిట్టి కట్టేసి కొట్టి తీసుకుపోయి నా తమ్మినికి కట్టబెడితే నేను ఉండకపోదునా అంటుంది అమ్మాయి. అవును, మరి పరుల అమ్మాయిని కొట్టే అంత అధికారము రాజులకు ఉందా? అప్పటికే లేదు. మాకు అమ్మాయికి చమత్కారమైన మాటలు నేర్చుకున్నది అమ్మాయి. జీవితంలో నీలాంటి అమ్మాయి వాసి చెక్కదు చెప్తున్నాను విను. నన్ను పెళ్లి చేసుకో. దుర్మార్గురా, ఏం చెప్పినాను? నేను ఎటువంటి వాడిని? నన్ను పెళ్లి చేసుకోని అనడానికి నీకు నోరెలా వస్తున్నది? అభల మొగలమారికి మొగలెందరంటే తొలుగు బావలు 9 మంది చెప్పిందా? తొలుగు బావతోటి తొలుగు బావతోటి 9 మంది చెప్పిందా? ఇసోంటిది అది నన్ను కొట్టపోయిను, నేను తిట్టపోయిను, నేను వాడపోదునా నీ తమ్మునికి వాడపోదునా అంటుంది. అప్పుడేమన్నది? నేను అన్ని ప్రేమించి మీరు గెలుచుకున్నాను. మీరు అవును క్షమించినా ఏమి లాభలేదు. నువ్వు కాలు మొక్కినా నాకు పాపమే ఏమి లేదా? నన్ను అయితే మొక్కకున్నా జస్ట్ ఇట్లా వెళ్ళు అమ్మాయిని పంపించుకున్నా. ఓ మహారాజా మహాప్రభు తను క్షమించి నా తప్పును క్షమించి నాకు పెళ్లి చెయ్యి. నీ పాదములంటి మొక్కుదాను, నన్ను మాత్రం పెళ్లి చెయ్యి.
అమ్మాయి సరియుగాది నీకు. నీవు మాట్లాడడము ఇది సరికాదు, నన్ను వరించకపోకు వారిజనయనా, ఇది నేరం. వెళ్ళు గాజు.